వ్యవసాయ కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే యూట్యూబ్లో కూడా ప్రాచుర్యం పొందిన అనేక సందేశాత్మక రూపాలు మనకు వస్తూ ఉన్నాయి. రాజమండ్రిలో కళాకారులు కొరత లేదు, కాబట్టి ఇప్పుడు అంతా హైదరాబాద్ బేస్ అయిపోయింది. మనకి హైదరాబాద్ బేస్ అవటంలో అక్కడ కూడా యూనియన్లు తయారైపోయాయి. కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, ఉన్నవాళ్ళే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకి ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి. మొన్న ఈ మధ్య నేను 3 ఓటీటీల్లో చూశాను సినిమాలు, పెద్ద సినిమాలు ఎలా ఉన్నా ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని మన కోనసీమని మన కడియం నర్సరీసు రాజమహేంద్రవరం చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ కెమెరా పెట్టినా యాంగిల్స్ బ్రహ్మాండంగా, మారేడు మిల్ దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి అటు అంతర్వేది దాకా కూడా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజారావు గారు, గరికపాటి రాజారావు గారు ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు. ఎందరో ఆయన ఒక నాటక రంగాన్ని నుంచి వెళ్ళి ప్రజానాట్య మండలి ద్వారా అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం. ఒక స్టూడియో రాజమండ్రిలో, ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది. నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది. దుర్గా సినీ స్టూడియో, దుర్గా సినీ స్టూడియోస్, ఆ తర్వాత తెలుగు మూవీలు అవన్నీ రావటం అన్నీ జరిగినాయి. ఇవాళ మరలా ఇవాళ టీవీ యాంగిల్స్ ఎక్కడ భవనాలు ఉన్నాయి, ఎక్కడైనా ఇళ్లలో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు. మంచి కథ కావాలి, స్క్రీన్ ప్లే కావాలి. మంచి కథ స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఏదో చేసామనే కాకుండా వల్గార్టీ అక్కర్లా, వల్గార్టీ పెరిగిపోతుంది. సినిమా ఇప్పుడు మనం కామెడీ షోల్లో వల్గార్టీ పెరిగిపోతుంది, వల్గార్టీ అక్కర్లా. ఒకప్పుడు రేలంగ్ గారు కావచ్చు, పద్మనాభ గారు కావచ్చు, రాజబాబు గారు కావచ్చు, ప్రతి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి హావభావాలు ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు. మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు, మనకి యువ రచయితలు ఉన్నారు. కొత్త యువరక్తం, యువ సమస్యల మీద, సమకాలీన సమస్యల మీద కూడా మంచి థియరీ సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది, మర్చిపోకండి. యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కనుక సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా, న్యాచురల్గానే అవకాశం ఉంది. ఇవాళ సతీష్ గారు, డైరెక్టర్ గారు విజయ్ గారు ఉన్నారు, బుల్లంక మడికి మన వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు. మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు, నియోజకవర్గంలోనే ఉన్నారు, మన రూరల్లోనే మడికి మన పక్కనే కదా. ఇంకా ఇంకెందరికో ఉత్సాహం. సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు, కనుక అనుభవం ఉంది. మంచి అవకాశాలు రావాలి, వాళ్ళ కళాకారులకు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు, ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు షూటింగ్లు ఎక్కువ నడిచాయి. ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, పెద్ద పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్లు చేసేవాళ్ళు, సక్సెస్ఫుల్. గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్న లేకుండా. పెద్ద పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకున్నాయి పిచ్చుకున్నాకని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా సెమీ స్టూడియోస్ కూడా రావాలి, ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాం రామారావు రామజీరావు గారిని, అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడాము, ఒకసారి రండి ఇక్కడ పెట్టండి, యూనిట్లు పెట్టమన్నాం. ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని ఉంటే షూటింగ్లు అన్నీ హైదరాబాద్ నుంచి రాక్కర్లేదు అనుకున్నాం. సరే కాలక్రమేణా అది అనుకున్న రూపం దాల్చలేదు, కానీ మళ్ళా టీవీ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి కనుక ఓటీటీలు కూడా కొంచెం జాగ్రత్తగా, సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు. మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు, సబ్జెక్ట్ లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు. చిన్న తక్కువ బడ్జెట్లో తీసిన సందేశం సబ్జెక్ట్ ఉన్న మూవీస్ తీస్తూ ఉన్నారు. వాళ్ళ కేరళలో నేను చాలా వరకు కేరళ కానీ కొరియా కానీ మూవీస్ వస్తున్నాయి, డబ్ చేస్తున్నారు, ప్రతి భాషలోకి డబ్ అవుతున్నాయి. తెలుగులో తీస్తే తెలుగులోనే ఉండక్కర్లా, 5-6 భాషల్లో డబ్ చేసేస్తున్నారు. ఎక్కడో చోట క్లిక్ అయిపోతుంది, ఎక్కడో చోట క్లిక్ అవుతుంది. ఇందువల్ల ఆ రంగంలో కూడా ఎన్నుకొని ఇతర ప్రాంత
ఇవాళ కేరళ ఫిల్మ్స్ ఎలాగ అయితే మనకి అందుబాటులోకి వచ్చాయో అలాగే మనకి కూడా ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ సతీష్ గారికి, సూర్యబాబు గారికి, విజయ్ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తుంది. ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శకం కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈరోజు సోదరుడు, మిత్రుడు మధు సతీష్ ఈ కొంతమూరు ప్రాంతంలో ఒక చిన్నది కాదు పెద్దగానే చేస్తున్నాడు, ఒక ఫిల్మ్ స్టూడియో లాంటిది, ఒక షార్ట్ ఫిల్మ్స్ అదేవిధంగా సీరియల్స్ లాంటివి ఇక్కడ చేసుకునే విధంగా మరి ఇదే జిల్లాకి సంబంధించి మంత్రిగా కూడా దుర్గేష్ గారు ఉన్నారు సినిమాటోగ్రఫీకి సంబంధించి. మరి ఇలాగా అన్ని రకాలుగా కూడా హలలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. ఖచ్చితంగా ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంటే జనరల్గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, అలాగే హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతానికి కూడా రానున్న రోజుల్లో షిఫ్ట్ కావాలి అని అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కిందన సతీష్ మరి ప్రారంభించడం జరిగింది. ఇది గణనీయంగా ఒక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువతి యువకులు కొత్తగా ఈ ఆర్ట్లోకి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. గోరెట్ల పుచ్చి చౌదరి గారు, మా సూర్య ఫిల్మ్ స్టూడియో కామెడీ కింగ్కి ఈరోజు ఆయన పాదాలు పెట్టిన మాకు ఎంతో ధన్యవాదాలండి. ఈరోజు మేము ఈ స్టూడియో కడతానే కారణం ఏంటంటే ఎంతోమంది ఆర్టిస్టులు చాలా బ్రహ్మాండమైన యాక్ట్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వెనక్కి పడిపోతున్నారండి. ఏం చేద్దంటే పాప ఎక్కడన్నా యాక్ట్ చేద్దామంటే ఎక్కడ ఉందండి స్టూడియో, అందరూ ఆళ్ళే, ఇంకెవరు బయట వాళ్ళు రానివ్వట్లేదు. దాని గురించి ఈరోజు మన షార్ట్ ఫిలిం కానీ కామెడీ కింగ్ కానీ కామెడీ కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీ టైప్లో కూడా అన్నింటిలో కూడా ఈరోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈరోజు కామెడీ కింగ్ అనే స్టూడియో ఫిలిం స్టూడియో ప్రారంభించామండి. మీరందరూ కూడా వచ్చి ఈ స్టూడియోలో మీ ఫేవరెట్ చూపించుకోవచ్చండి. నమస్తే అండి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గోరెట్ల పుచ్చి దేవుడి గారు వచ్చారండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కామెడీ స్టూడియో పెట్టినందుకు దేనివల్ల పెట్టామంటే చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళందరినీ కూడా నేను ముందుకు తీసుకొచ్చి ఎంతోమంది ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఇలాగ చాలామంది ఈ కళ్ళమ్మ తల్లి, ఈ సీనిఫీలో అంటే షార్ట్ ఫిలాలు కానీ ఓటీటీ సినిమాలు కానీ అన్నీ కూడా తీద్దాం అనుకుంటే పాపం అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. నేను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, నాది వ్యాపారం. నేను ఈరోజు షార్ట్ ఫిలాల్లో కానీ ఓటీటీ సినిమాల్లో కానీ అన్నింటిలో కూడా మంచి పేరు ఉన్నది నాకు. ఈరోజు మన ఆర్టిస్టులు అందరినీ ఒకే చోట చేసి మేము అందరినీ కూడా మా స్టేజ్ మీద కావలసినట్టు యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. నమస్తే. నాది ఫస్ట్ రాఘవారిలో రాజమండ్రి, తర్వాత రాధా కళ్యాణం. రాఘవారిలో ఏమంటే పండగలో దిగి వచ్చేది. ఇలాగే చాలా అంటే అంటే ఒకటి అనేది అంటే ఇంపార్టెంట్ అంటే మొన్న డీసెంట్గా తీసేది బలం అండి. ఏమంటే మూడు పాటలు కింద తీసాం, ఒక్కో పాటు 175,000 మంది చూశారండి యూట్యూబ్లో. ఏమంటే అందులో నా పేరు సూర్యనారాయణ అండి. ఇక మా డైరెక్టర్ గారు తీశారండి, పేరాపు విజయ్ అని, చెవుళ్ళంకి అని.
ఏమండి ఇలాగ ఎన్నో రకాలు చేస్తూ ఉంటామండి. టిక్టాక్ లో నాకు నాకు 4 మిలియన్లు ఉండేది, టిక్టాక్ తీసారు, నేను మానేశాను. తర్వాత ఖాళీగా ఉంటుంది ఎందుకని స్టూడియో పెట్టానండి. అందరూ కూడా యాక్ట్ చేసుకోవాలి, అందులో పైకి రావాలంటే అందులో నేను కొద్దిగా ఉండాలి. అది అంతేగాని ఇందులో డబ్బుల గురించి దేని గురించి కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యాక్ట్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా వాళ్ళు పేరు తెచ్చుకున్నారనుకో, నా పేరు చెప్పుకుంటారనే ఒక ఆశ అనేది ఉంటుంది.